హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎస్టర్డే బ్లాగ్ అండి అక్కడ వచ్చేసి నేను క్యారెట్ ఫ్రై లాగా చేస్తున్నాను చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై కాకపోతే పల్లీలు వేసి చేయాలండి చాలా బాగుంటుంది సో నేను కూడా తిన్ తింటున్నాను అంటే ఈరోజు స్టార్ట్ చేశాను అన్నట్టు తింటున్నానండి లైట్ లైట్గా ఏమీ కాదు అందులో క్యారెట్ చాలా మంచిది హెల్త్కి కానీ కొన్ని పల్లీలు వేస్తాం కాబట్టి కొంచెం పల్లీలు తక్కువ తింటే ఏం కాదు మనం ఎక్కువ వేసుకున్నా కూడా పల్లీలు తక్కువ తింటే ఏం కాదండి సో ఆనియన్ ఏం లేకుండా ఇలా ప్లెయిన్గా చేస్తున్నాను నేను కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే ఈ మినుపప్పు అంటాము ఇలా ఫ్రై చేసినప్పుడు క్యారెట్ బీట్రూట్లో ఇవి వేసినప్పుడు చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అవిలో ఫ్రై అయిపోయాక చాలా బాగుంటుంది అవి తింటే సో బోలెడని పల్లీలు నెక్స్ట్ ఇక్కడ పాలు కూడా వేడి అయిపోయాయి రైస్ పెట్టేస్తున్నాను ఇంకా పాలు పోసేసి పక్కన పెట్టేస్తాను అనుకోండి అవి చల్లగా అయితే ఇంకా రైస్ కూడా అయిపోతుంది అన్నట్టు సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏం లేదండి అంటే ఇడ్లీ అట్లా ఏమీ ఏం లేదు ముందు రోజు మర్చిపోయాను అందుకేం పెట్టలేదు ఇక్కడ అందుకే వచ్చేసి ఈరోజు పులిహోర చేస్తున్నాను పులిహోర కూడా చాలా సింపుల్గా ఈజీగా కావాలంటే ఎలా చేయాలో చూడండి బాబు బాక్స్ కోసము నెక్స్ట్ ఇంకా పాలలో కొంచెం బెల్లం వేసి పక్కన పెట్టేస్తున్నాను మనకి ఇక్కడ పచ్చిమిర్చి పల్లీలు మంచి గోల్డ్ కలర్లో అయిపోవాలండి ఆయిల్లో చాలా క్రిస్పీగా ఉంటాయి పల్లె ఇక్కడ పచ్చిమిర్చి మీరు వీలైనంత వరకు వేసుకోండి చాలా బాగుంటాయి ఇలా మనము బీట్రూట్లోనైనా క్యారెట్లో ఫ్రై చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం పసుపు వేసుకున్నాను ఇవన్నీ మనకు కాయల్లో బాగా మగ్గిన తర్వాతకి ఇలా క్యారెట్ క్యారెట్ను వేసుకుంటున్నాను క్యారెట్ ఇలా మనం కట్టర్లో పెట్టి చేసుకున్నాం అనుకోండి మంచి సైజు వస్తాయి తొందరగా ఆయిల్లో తొందరగా మగ్గుతాయి అన్నట్టు మరి పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే టైం పడుతుంది ఇలా చిన్న చిన్న ముక్కలాగా చేసుకున్నాం అనుకోండి తొందరగా ఆయిల్లో మంచిగా ఏంటి తొందరగా కుక్ అయ్యి అంటే ఫ్రై అయిపోయినట్టు అవుతుంది సో కట్టర్ అయితే బెటర్ బాగుండదు ఇన్ని ఉన్నాయి కదా ఇవంతా ఆయిల్లో మంచి గోల్డ్ కలర్ వచ్చినాక చాలా కొంచెం అయిపోతుందండి ఫ్రై ఇక్కడ వచ్చేసి ఇంకా సాల్ట్ వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసి కొంచెం పక్కన పెట్టేసేయాలి అంటే మనం ఇంకా కలపకుండా మంచిగా తొందరగా క్యారెట్ ముక్కలు తొందరగా మగ్గుతాయి తర్వాతకి ఇలా ఒకసారి కలుపుకొని మంచిగా ఈ విధంగా దగ్గరికి గోల్డ్ కలర్ అయ్యేలాగా ఉన్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి వేసి వేసాము కాబట్టి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం అవి వేసుకోండి చూస్తారు కదా ఎంత మంచిగా మనకి క్యారెట్ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయిపోయాయి లైట్గా కారం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి మళ్ళీ అడుగంటి పోతుంది నెక్స్ట్ ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ కోసం కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుంటున్నాను క్యారెట్ బీట్రూట్లో కొబ్బరి తురుము వేసి చూడండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక్కటి ఏంటి పండు టమాటా ఇలా జస్ట్ లైట్గా పైన పెండి అవి చిన్న చిన్న ముక్కలలాగా చేతితోటే వేసేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము కాల కారం వేసాం కదండి అవి మనకి మన వాటర్ పోస్తే బాగోదు ఇలా టమాటా ఒక పండుది ఇలా పిండుకున్నాం అనుకోండి క్యారెట్ ముక్కలకి కారం పడుతుంది ఎందుకంటే ఇంకొంచెం సేపు స్టవ్ మీద ఉంటుంది కాబట్టి సో మనం అలానే ఉంచామనుకోండి మా ఆడంటిపోయి స్ కింద మొత్తం బ్లాక్ అయిపోయి స్మెల్ వస్తుంది టేస్ట్గా ఉండదు అందుకనే కొంచెం లైట్గా వాటర్ వేయకుండా టమాటా పిండుకుంటే బాగుంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి నేను హీట్ వాటర్ కొంచెం పెట్టేసుకున్నాను ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను రైస్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదనేసి పులిహోర చే పెద్ద బాబుకి వచ్చేసి పులిహోర పెడుతున్నానండి ఇప్పుడు ఆల్రెడీ నేను వండిన రైస్ ఉంది కదా అదే కొంచెం తీసుకుంటున్నాను బాబు వరకు తీసుకొని కొంచెం ఇందులో సాల్ట్ ఒక హాఫ్ చెక్క లెమన్ పిండి వేసుకుంటున్నాను సో ఇలా ఉన్నది అనుకోండి ఇంకా ఇది వేడి రైసే కాబట్టి ఏం బాబు తినే ఏం ఖరాబ్ అయిపోదు కొంచెం బ్రేక్ఫాస్ట్ లేకుండా ఇష్టంగా తింటాడు లెమన్ రైస్ చాలామంది పిల్లలు ఇష్టంగా తింటారు దట్టు మా బాబు అయితే ఇంకా బాగా ఇష్టపడతాడు పల్లీలు కొంచెం జీడిపప్పులు అలా ఎక్కువ వేస్తే బాగా తింటాడు అన్నట్టు సో ఈ విధంగా కొంచెం మంచిగా సాల్ట్ లెమన్ పిండి వేసుకున్న తర్వాతకి ఇక్కడ పప్పు పెట్టేసుకుందాము వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ధనియాలు అలాగే పప్పులు ఎక్కువ పప్పులు ఎక్కువ ఉండాలండి పులిహోరలు మా ఇంట్లో అయితే ఇంకా మా బాబుకు చాలా బాగా ఇష్టం అన్నట్టు పచ్చిమిర్చి ఒక్కటే వేస్తున్నాను మళ్ళీ కారం అవుతుంది అనేసి పల్లీలు కూడా ఎక్కువ వేస్తున్నాను నెక్స్ట్ జీడిపప్పు వేస్తున్నాను చాలా బాగా తింటాడు మా బాబు ఇష్టంగా జీడిపప్పులు మీరు కూడా ఇలా పిల్లలకి ఇష్టమైనది పెట్టి పంపారనుకోండి వాళ్ళు మనము తినిపించకుండా అక్కడ స్కూల్లో వాళ్ళు ఇష్టంగా తింటారు అన్నట్టు కొంచెం పసుపు వేసేస్తున్నాను మా బాబుకి అసలు నేను తినిపిస్తే తప్ప తినడండి బట్ అక్కడ ఆయమ్మని కొంచెం మనం ప్యాంపరింగ్ లాగా చేసుకోమని అది ఇలా అలా ఇలా అని చెప్పేసి వస్తున్నాము తింటుండంట కొంచెం అయితే తింటుండు బట్ బెటర్ కానీ ఇంకా పిల్లలు అలవా స్కూల్కి వెళ్తే అన్నీ అలవాటు అవుతాయండి మంచి డిసిప్లిన్ ఉంటారు చదువుకుంటారు టైంకి తింటారు చాలా చాలా బాగా మంచిగా చాలా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది నాకు మా పెద్దోడు సో ఇందులో కొంచెం పోపు తీసుకొని ఇలా రైస్ అలా కలిపేసి పక్కన బాక్స్ పెట్టేస్తే అయిపోతుంది ఇంకా మా హస్బెండ్కి బాక్స్ పెట్టేశాను నెక్స్ట్ మా పెద్దోడికి కూడా ఇది లెమన్ రైస్ బాక్స్ పెట్టేసాను అనుకోండి హ్యాపీగా తినేస్తాడు ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి మంచి ఇంట్రెస్టింగ్గా తీద్దామని అనుకుంటున్నానండి ఊరికే వ్లాగ్సే కాకుండా కొంచెం పిల్లలకి యూస్ఫుల్ అయ్యేది నేను ఒక టూ త్రీ డేస్లో ఆర్డర్ వస్తుంది మా పెద్దోడికి వచ్చేసి క్యారమ్ బోర్డు చెస్ స్నేక్ అండ్ లటర్ ఇవి ఇచ్చాను సో అవి ఎలా నేర్పించాలి అంటే చెస్ అయినా క్యారమ్ అయినా స్టార్టింగ్లో పిల్లలకి ఎలా నేర్పియాలి ఎలా లెర్న్ చేస్తే ఎలా నేర్చుకుంటారు అనేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను సో కొంతమందికైనా యూజ్ అవుతుందండి అందరికీ రాదని చెప్పాను అందరికీ వచ్చు బట్ ఫస్ట్ చిన్న పిల్లలకి అంటే మా బాబుకి వచ్చేసి ఫోర్ కంప్లీట్ ఫైవ్ పడినాయి కదా ఎలా నేర్పించాలి స్టార్టింగ్ నుంచి అనేసి కూడా వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఏ టైంలో ప్లే ఎలా ఉంటుంది ఏ టైంలో చదువు పెట్టాలి ఏ టైంలో ఆడిపించాలి అనేసి వీడియో తీద్దాం అనుకుంటున్నాను సో దీని గురించి మీరేమంటారో నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ పెడుతున్నాను ఇది వచ్చేసి మస్క్ మిలన్ అండి చాలా ఫేమస్ బెంగళూరు సైడ్ మా హస్బెండ్ ఎక్కడో తీసుకో ఎవరో తెస్తే తీసుకొని వచ్చారు చాలా చాలా స్వీట్గా ఉంటుంది చూడ్డానికి దోసకాయ లాగా ఉంటుంది కానీ ఇది మస్క్ మిలన్ అండి చాలా బాగుంటుంది స్వీట్గా సో కొన్ని ముక్కలు పీసెస్ అలా కట్ చేసి పెట్టేసాను సో బాక్స్ రెడీ అయిపోయింది ఇంకా పాలు తాగుతుండండి కొంచెం తాగి పక్కనే పెట్టాడు నేను క్లాస్ ఇచ్చి తాగమని చెప్తే కొన్ని తాగి పక్కన పెట్టేశాడు మళ్ళీ వెళ్ళి తాగి తాగించేస్తున్నాను మంచిగా టూ త్రీ డేస్ మంచిగా వెళ్తాడండి ఇంకా చాలా అంటే మధ్యలో ఏమైనా హాలిడేస్ ఏమైనా రాలేదనుకోండి సండే వరకు ఫైవ్ డేస్ వెళ్తాడు కదా ఇన్ని రోజులు నేను వెళ్ళినా కదా అమ్మని మారం చేస్తుండు సో వెళ్ళాము అది దాన్ని మళ్ళీ ప్యాంపరింగ్ చేసుకుంటూ ఏదో అలా అలా వాళ్ళు తాగిస్తున్నాను సో కంటిన్యూగా మొన్నటి వరకు స్కూల్స్ లేవు కదండి నా కాన్సెప్ట్ ఏంటంటే మొన్నటి వరకు స్కూల్స్ లేవు మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందో ఏమో స్కూల్కి వెళ్తున్న టైంలోనే అంటే మనం స్కిప్ చేయకుండా వీలైనంతవరకు ఇక్కడ ఉన్నప్పుడు కంపల్సరీ వెళ్ళాలి ఎలాగో నల్గొండకి అప్పుడప్పుడు వెళ్తాం అప్పుడు మళ్ళీ అవసరం అవుతుంది కదా వాళ్ళే అన్నట్టుగా నాది ఉంటుంది కంటిన్యూగా పంపాలని బట్ మా బాబుకేమో చాలా ఇబ్బంది అయిపోతుంది కంటిన్యూగా వెళ్తే అయినా పర్లేదు వెళ్ళాలి అది ఇది నల్గొండకు వెళ్దాము తమ్ముడు అన్న ప్రసన్నం ఉంది అది ఇది ఏదో చెప్తా ఉన్నాను నేనైతే నెక్స్ట్ ఇంకా ఇక్కడ పాలు తాగేశాడు అందుకే మూడు ఉండండి ఏం తాగకుండా సైలెంట్గా ఇంత సైలెంట్గా కూర్చోడు మా పెద్ద బాబు కొంచెం పాలు తాగేసి ఇంకా పులివేసి అంతా రెడీ చేశాను ఇంకా మా హస్బెండ్ కూడా పులిహోరనే తినేసాడు బ్రేక్ఫాస్ట్ ఏం లేదండి కుదరలేదు ఈరోజు సో ఫైనల్గా రెడీ అయిపోయాడు ఇంకా వెళ్తున్నాడు నువ్వు వస్తావా అమ్మ అంటుండు నేను వస్తాను నన్ను కూడా రమ్మంటుండండి నేను తమ్ముడు ఉండున్నా అది ఇదని చెప్పేస్తున్నాను సో ఇలా ఉంటుంది ఇంకా నేను స్కూల్ కూడా మంచిగా అలవాటయ్యాను మా పెద్ద బాబు కొంచెం కొన్నిసార్లు ప్రాబ్లం కానీ మంచిగా అలవాటు అయ్యాను కాబట్టి ఇంకా క్యారమ్ కొంచెం ఎంత నాకు పిల్లలు చదువే కాకుండా అదర్ కరికులర్ యాక్టివిటీస్ నేర్పిస్తే బాగుంటుంది అంటే వాళ్ళకి చెస్ క్యారమ్ అలా నేర్పిస్తే బాగుంటుందని అండి సో అవన్నీ తెప్పించాను ఇన్ని రోజులు ఏంటంటే స్కూల్కి వెళ్ళాలి ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాతకే సో నెక్స్ట్ అన్నీ అన్నట్టు స్కూల్ అలవాటు అయింది అనుకోండి ఇంకా మనకి వాళ్ళకి తెలియకుండానే స్కూల్కి వెళ్తుంటారు నెక్స్ట్ మనం ఏం చేసినా ఏం కాదు కదా అనేసి అన్నీ ఒకేసారి అయితే ప్రాబ్లం అవుతుందని సో ఇంకా ఈవినింగ్ ఎవ్రీడే వచ్చిన తర్వాతకి ఈవినింగ్ టైంలో కొంచెం టైం అన్న చూసుకొని మంచిగా అన్నీ నేర్పించాలి ఇక్కడ వచ్చేసి ఇంకా బెడ్రూమ్ అంతా నీట్గా చేసుకున్నాను ఇక్కడ కిచెన్ రూమ్ అంతా నీట్గా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నట్టు నాకు ఎక్కడ ఎక్కడనే వేస్తే అస్సలు అన్నం కూడా తినబుద్ధి కాదు ఉన్నది కొంచెమైనా నీట్గా ఉండాలి సో నేను హాట్ వాటర్ పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను బాబు వెళ్ళిందాక తాగొచ్చలే అన్నట్టుగా సో ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదండి సో మళ్ళీ ఇప్పుడు హాట్ వాటర్ పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ హాట్ వాటర్ తాగుదాం అనేసరికి మిన్ను లేజీగా మొత్తుకుంటున్నాను ఇంత ఇంతసేపు ఉండు కదా పాపం ఇంకా ఇప్పుడు ఆకలిస్తుంది అన్నట్టు మిన్నుకి ఇంకో ఫీడ్ చేశాను అనుకోండి హ్యాపీగా ఆడుకుంటాడు సరేలే అన్నట్టుగా కొంచెంసేపు పడుకోమన్నా పడుకోలేదు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి వచ్చి ఫీడ్ చేశాను చూసారు కదా ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు పాలు తాగేసిన తర్వాతకి సో గుండె అయిపోయింది కాబట్టి మిన్నుకి వన్ అవర్కి ఒకసారి ఆయిల్ పెట్టాల్సి వస్తుందండి వేడిగా అయిపోతుంది హెయిర్ అంటే పిల్లలకి ఎవరికైనా పుట్టెంటుకలు తీయగానే ఆయిల్ బాగా పెట్టండి సెన్సిటివ్ అంటే వన్ ఇయర్ లోపు పుట్టెంటుకలు తీస్తే ఎందుకంటే వాళ్ళకి చిన్నపిల్లలు కదా బా మాడ బాగా నొప్పి వస్తుంది అన్నట్టు వన్ అవర్కి ఒకసారి నేను అప్లై చేస్తూనే ఉంటాను సో ఇంకా ఫీడ్ చేశాడు ఆడుకుంటాడు అనేసి ఇప్పుడు మళ్ళీ హాట్ వాటర్ సో మనం ఏదైనా తినాలంటే పిల్లలు అదే టైంకి ఏడుస్తారండి సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది మా అమ్మ నేసి ఇప్పుడు చక్కగా ఆడుకుంటాడు ఇదే అండి ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది సో ఫైనల్ అయితే ఇప్పుడు హాట్ వాటర్ ఇప్పుడు తాగుతున్నాను హాట్ వాటర్ తాగిన తర్వాతకి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం ఇంకా నేను తినేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసరికి నాకు ఆబ్వియస్లీ లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు ఇందులో మళ్ళీ నేను నేను తినుకుంటూ నేను హాట్ వాటర్ తాగుకుంటూ బెటర్ ఆడిపించాలి ఆయన నడిపించే టైంలో ఆడిపించలేదు అనుకోండి ఇంక అంతే అస్సలు ఊరుకోడు మొత్తానికైతే పెద్ద బాబు వెళ్ళాడు స్కూల్కి వెళ్ళారు ఇంకా తను ఆఫీస్కి వెళ్ళారు మళ్ళీ వన్ ఓ క్లాక్ కల్లా తీసుకురావాలి మొన్నటి వరకు ఏంటంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ట్వెల్వ్ వరకు తీసుకురమ్మన్నారు బట్ పిల్లలు అలవాటు అయిపోయారు కాబట్టి వన్ వరకు కొంచెం అని చెప్పారు కొంచెం కొంచెం టైం ఎక్కువ దొరికింది అన్నట్టు నాకు హాఫ్ అన్ అవరు ఆలోపు ఇంకా ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి నేను ఆల్రెడీ మిని మిటాకి ఫీడ్ చేశాను ఫీడ్ చేసిన కాబట్టే ఇంత హ్యాపీగా ఆడుకున్నాడు లేదంటే లేదంటే ఆడుకోడు ఏడుస్తా ఉంటాడు ఇదే అండి ఇలా ఉంటుంది బిజీ 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 ఉంటుంది మార్నింగ్ టైము మళ్ళీ ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేయించి తర్వాతకి తినిపెట్టి తనని పడుకోబెట్టి నెక్స్ట్ మళ్ళీ మిండి కొంచెం కొంచెం ఏంటంటే కొంచెం బెనిఫిట్ ఏంటంటే నాకు వచ్చేసి చిన్నపిల్లలకి బాగా చేయించడం రాదండి మా పెద్ద బాబుకి నేను సిటీకి వచ్చినప్పుడు పెద్ద బాబుని కూడా ఇక్కడికే తీసుకొచ్చాము అంటే ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు సెవెన్ మంత్స్ ఏమో తీసుకొచ్చినప్పుడు పని పెట్టి చేయించాము ఇప్పుడు అదే పెద్ద బాబుకి చేయించినామనే ఇప్పుడు చిన్న బాబుకి కూడా చేపిస్తుంది అన్నట్టు సో నాకు ఇంకా అదొక్కటి కొంచెం టైం దొరుకుతుంది అన్నట్టు ఇంకా ఏంటి మిన్ను బెటకి తినిపించే టైం కూడా అన్నప్రసన్నం కూడా స్టార్ట్ అవుతుంది ఇంకో టూ డేస్లో నల్గొండకు వెళ్తాము వెళ్ళి అన్నం ముట్టించుకొని రావాలి ఇంకప్పుడు ఎలా ఉంటుందో ఏమో ఇప్పుడు చిన్నపిల్లలు ఏడువా గబగబా ఫీడ్ చేస్తాము అప్పుడు షెర్లాక్ తింటుంటే వాళ్ళకు ఒక ఫుడ్ ఉంటుంది కాబట్టి ఇంకెంత బిజీ ఉంటుందేమో మొత్తానికి తలసిపోతున్నాను సో ఇంతే ఫ్రెండ్స్ కానీ కొన్ని రోజులు తప్పదు పిల్లలతోటి ఇలానే ఉంటుంది పెద్ద బాబు వచ్చేసరికి ఇంకా ఊడ్చే ఆంటీ వస్తారు తను పని తను చేసుకొని వెళ్తారు తర్వాతకి నేను ఈ టైంలో నిన్ను పెట్టాను ఆడిపించాలి ఎలా చూస్తుండు చూడండి సో ఇంతేనండి ఇప్పుడు ఆడిపించే టైం అన్నట్టు నేను హాట్ వాటర్ తాగి వెంటనే ఏం టిఫిన్ తినను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకేం తినను ఫిఫ్టీన్ మినిట్స్లో ఆడిపించినాక మళ్ళీ నిదానంగా తినుకుంటూ మళ్ళీ ఆడిపించాలి ఓకేనా సో ఇంత పిచ్చి పిచ్చిగా ఉంటామన్నట్టు ఇంట్లో నేను ఎలా ఉంటానో అలానే వీడియో చేస్తానండి పెద్ద రెడీ అయ్యి వీడియో చేద్దాం అనగానే రెడీ అయ్యి అంత చేయడం నాకు ఇష్టం ఉండదు న్యాచురల్గా కనిపించడం నాకు ఇష్టము సో మీ ఇంట్లో ఎలా ఉంటానో యాజ్ ఇట్ ఈస్ మీకు అలా కనిపించాలి అది నా కాన్సెప్టు సింపుల్ సింపుల్ సింపుల్గా ఉంటాను నేనైతే ఇంకా నా స్కిన్ వచ్చేసి వింటర్ సీజన్ అయినా పగలడం అలాంటిది ఏమి ఉండదు ఒక అదొక పెద్ద అడ్వాంటేజ్ నాకు స్కిన్ పగలడం పెదవులు పగలడం అలాంటి ఏమి ఉండదు నా స్కిన్ స్మూత్గానే ఉంటుంది పగలడం అన్నది అంటుండదు సేమ్ నా స్కిన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మా పెద్ద బాబు అలాగే మా మిన్ను బేట సేమ్ అండి వీళ్ళిద్దరిది కూడా ఏం పగలదు ఎలాంటి బాడీ లోషన్స్ రాయకుండా పర్లేదు పగలకుండా ఉంటుంది అన్నట్టు సో ఇంతే ఫ్రెండ్స్ ఇంకా చాలాసేపు మాట్లాడాను సో వీడియో కూడా చాలా లెందీగా అయిపోయింది సో మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి వీడియో ఎక్కడితోటే స్టాప్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వీల ఇంకో ఇంట్రెస్టింగ్ బ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైనా మళ్ళీ మీకు ముందుకి కలుస్తాను మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా ఎలాంటి కం డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్